హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి యాపిల్ హల్వా. చాలా బాగుంది ఫ్రెండ్స్, టేస్ట్ అయితే కనుక సూపర్ ఉంది. తప్పకుండా ట్రై చేసేయండి. యాపిల్ అంటే ఇష్టం లేని పిల్లలైతే కనుక చాలా బాగా నచ్చుతుంది అన్నమాట. ఇది చాలా బాగుంది. ఇప్పుడు దీని రెసిపీ చూసేద్దాం, ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేసి. గెస్ట్లు అది వచ్చినప్పుడు అయితే కనుక ఇది ఈజీగా చేసి పెట్టేయచ్చు, చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఇట్లా యాపిల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోండి ఫస్ట్. దీన్ని ఒకవేళ బ్లాక్గా అవ్వకూడదు అనుకుంటే కనుక ఈ యాపిల్ పీసెస్ని కొద్దిగా వాటర్లో లెమన్ పిండేసి అందులో ముక్కల కింద చేసి వేసేసుకోండి. కొద్దిగా ఎక్కువసేపు అనేది మనకి ఇవి బ్లాక్గా అవ్వకుండా నిల్వ ఉంటుంది అనమాట. ఇవి వెంటనే బ్లాక్గా అయిపోయినట్టు కలర్ చేంజ్ అవుతాయి కదా ఈ యాపిల్ అనేది. అలా అవ్వకుండా ఉండాలంటే కొద్దిగా వాటర్లో లెమన్ వేసేసుకుని ఇవి పెట్టేశారంటే కనుక ఒక 5 మినిట్స్ మన ఆ తర్వాత మనం మిక్సీ వేసుకున్నా కూడా గొడవ ఉండదు అనమాట, ఏ ప్రాబ్లం అనేది ఉండదు. ఇట్లా వీటిని చిన్న చిన్న ముక్కల కింద చేసుకోవాలన్నమాట. ఇట్లా చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని మనం మిక్సీ పట్టేసుకోవాలి. మీరు లేకపోతే ఇట్లా చిన్న చిన్న ముక్కల కింద ఎందుకు అనిపిస్తే, మీకు పేస్ట్ కింద కావాలంటే, హల్వా కింద కావాలంటే కనుక అట్లా చేసుకోవచ్చు. లేకపోతే కనుక మీరు క్యారెట్ హల్వా చేసుకుంటారు కదా ఫ్రెండ్స్, అట్లా తురుముకుని అలా అన్నా కూడా చేసుకోవచ్చు. నేనైతే కనుక ప్రజెంట్ ఈరోజు పేస్ట్ అది చేసేసి ఇట్లా వేసేస్తున్నాను అనమాట. మీకు నచ్చితే కనుక అలా కూడా చేసుకోవచ్చు. పీల్ తురుముతాం కదా, దాంతో కనుక అట్లా చేసుకున్నారంటే అది కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ కూడా ఒక మిక్సీ జార్లో వేసేసుకుని మనం దీన్ని పేస్ట్ కింద చేసేసుకోవాలన్నమాట. కొద్దిగా వాటర్ వేసుకోండి, కొద్దిగా వాటర్ వేసుకుని పేస్ట్ కింద చేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసుకుని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మనం నెయ్యి వేసుకోవాలి. ఇందులోనే మీకు కావాలంటే జీడిపప్పు వేయించుకోవచ్చు. నేను ఎప్పుడు చేసే విధంగానే నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేస్తాను కదా, అదేంటంటే ప్రతి ఒక్క స్పూన్కి కూడా మనకి పలుకు కింద తగిలి బాగుంటుందని చెప్పేసి నేను అట్లా చేస్తానన్నమాట. ఒకే చోట పప్పులు లేకుండా మొత్తం అంతా కూడా పప్పుల కింద ఉండేటట్టు అట్లా చేస్తానన్నమాట నేను. ఇప్పుడు చూసారు కదా, ప్యూరీ అనేది మనకు రెడీ అయిపోయింది. ఈ యాపిల్ ప్యూరీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఈ నెయ్యిలో వేసేసుకుని ఇది బాగా దగ్గర పడేంత వరకు కూడా, చూస్తున్నారు కదా, ఇట్లా దీన్ని కలిపేసుకోవాలన్నమాట. ఒకసారి బాగా కలిపేసుకుని ఆ తర్వాత మొత్తం నెయ్యిలో మెంత మిక్స్ అయిన అంతవరకు కలుపుకుని, ఎందుకంటే ఇది అడుగంటే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి నేను ఇన్నిసార్లు చెప్తున్నాను అనమాట. దీన్ని ఇప్పుడు కొద్దిగా ఇది అడుగంటేటట్టు ఉంది కదా అని చెప్పేసి ఇంకొక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. బాగా దగ్గర పడిపోవాలన్నమాట, అప్పటి అంతవరకు కూడా మనం కలుపుతూనే ఉండాలి. అంటే కొద్దిగా దగ్గర పడుతుంది, అడుగంటే ఛాన్స్ ఉంది అన్నప్పుడు కలుపుయారంటే కనుక మీకు సరిపోతుంది. లేకపోతే కనుక అడుగంటే ఛాన్సెస్ ఉందన్నమాట దీనికి, అప్పుడైతే కనుక అడుగంటే అసలు బాగోదు ఫ్రెండ్స్. మీకు తురిమినా కూడా అలాగూ వాటర్ ఉంటుంది కాబట్టి ఇట్లానే వస్తుంది, కాకపోతే అదంటే ఇంకా డ్రైగా వస్తుంది అనమాట. హల్వాలా రాదు, కొద్దిగా డ్రైగా వస్తుంది తురిమింది అయితే కనుక. ఇదైతే కనుక పర్ఫెక్ట్ హల్వాలా వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ మనకి దగ్గర పడిపోయి వచ్చేసింది. చూసారు కదా, ఆల్మోస్ట్ వాటర్ అంతా ఇంకిపోయి మనకి దగ్గర పడిపోతుంది. యాపిల్ అంటే ఇష్టం లేని పిల్లలకు కూడా ఇది చేసి పెట్టేశారంటే కనుక నెయ్యి ఇది ఎంత ఉంది కదా, ఇటు వచ్చి మనం షుగర్ ఒక్కటి యాడ్ చేస్తున్నాం. మీకు షుగర్ కూడా అక్కర్లేదు అనుకుంటే కనుక ఓకే పర్లేదు, కాకపోతే ఏంటంటే
కొద్దిగా స్వీట్నెస్ కావాలంటే కనుక షుగర్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేనైతే కనుక షుగర్ అనేది వేసేస్తున్నాను. ఇందులో ఆల్రెడీ యాపిల్లో మనకి షుగర్ ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకోండి. యాపిల్లో షుగర్ తక్కువ ఉంటే కనుక కొద్దిగా ఎక్కువ షుగర్ పడుతుంది. యాపిల్లో షుగర్ కొద్దిగా స్వీట్గా ఉన్న యాపిల్ అయితే కనుక కొద్దిగా షుగర్ అనేది తక్కువ పడుతుంది. చూసుకుని వేసుకోండి. ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యి చూస్తున్నారు కదా, కలర్ అనేది మనకి చేంజ్ అవుతూ వస్తుందన్నమాట. ఈ షుగర్ వేసాక కూడా మనకి దగ్గర పడిపోయేంత వరకు కలిపేసుకోవాలి. ఇదే టైంలో మీరు ఇలాచీ కూడా వేసుకోండి. నేను వేసాను, క్లిప్ అనేసి మిస్ అయింది. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మనకు దగ్గర పడిపోయింది. కలర్ అనేది కూడా మ్యాక్సిమం మంచి కలర్ అయితే వచ్చేసింది. చూసారు కదా, ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది, అయిపోయింది. ఇంకొక 1 మినిట్ మనం ఇట్లా బాగా దగ్గర పడేంత వరకు ఉంచుకుంటే కనుక మీకు కావాల్సితే ఇదే టైంలో ఇంకొద్దిగా నెయ్యి ఎక్కువ తింటాము అనుకుంటే కనుక ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చు, లేకపోతే కనుక ఇట్లానే దించేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇది చల్లారిన తర్వాత ఇది కనుక గట్టిపడిపోతుంది. మీరు ఇట్లా అన్నా తీసేసుకోవచ్చు, లేకపోతే కొద్దిగా 1 మినిట్ 1 నిమిషం ఉంచుకున్న తర్వాత అన్నా కూడా తీసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, మన హల్వా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇందులో ఇవన్నీ మ్యాక్సిమం చూసారు కదా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందాం. ఒక దాంట్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకుందాం. అంటే మన యమ్మీ యమ్మీ యాపిల్ హల్వా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దీనిపైన ఇప్పుడు జీడిపప్పు బాదం పప్పుతో నేను గార్నిష్ చేసుకున్నాను. నచ్చిందా మీకు కూడా యాపిల్ హల్వా అనేది? మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈ రెసిపీ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నా ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వచ్చేస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యాపిల్ హల్వా నచ్చిందా? ఇప్పుడు లేట్ చేయకుండా దీన్ని టేస్ట్ చేసేద్దామా. మరి టేస్ట్ అయితే కనుక సూపర్ ఉంది ఫ్రెండ్స్, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తేనే ఏ రెసిపీ అన్నా మీకు బాగుందా బాగాలేదా, నేను చేసిన రెసిపీ అనేది మీకు తెలుస్తుంది. డెఫినెట్గా ట్రై చేసేయండి. ఈ యాపిల్ హల్వా టేస్ట్ కనుక మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, కీప్ స్మైలింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.